తిరిగి బ్యాంకులకు చెల్లిస్తాం ఈ లోపు మిత్తి ఏదన్న మీద బట్టి ఆ మిత్తిని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది జర్నలిస్ట్ అడిగే ప్రతి క్వశ్చన్ కూడా అది కేవలం జనాభిప్రాయం మాత్రమే సర్కార్ 100% పనులు చేశామని చెప్తుంది సంక్షేమ అభివృద్ధికి పెద్దపీట వేశామని చెప్తుంది కానీ గ్రౌండ్ లెవెల్లో డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ దగ్గర నుంచి దళిత బంధు దగ్గర నుంచి అన్ని చోట్ల ప్రజాభిప్రాయం ఏంటంటే అది అర్హులకు అందడం లేదు కేవలం అధికార పార్టీ అనుయాయులకే చెందుతున్నాయి బడుగులు పేద ప్రజలు కొట్లాడి తెచ్చుకునే తెలంగాణలో వివక్ష గురవుతున్నారు అనేది ప్రజాభిప్రాయం అమ్మా ఇప్పుడు ప్రజాభిప్రాయమని మీరు మీ అభిప్రాయాన్ని ప్రజాభిప్రాయంగా చెప్పొద్దని నా రిక్వెస్ట్ ప్రజాభిప్రాయం జన అభిప్రాయం మాత్రమే మా జర్నలిస్ట్ సోదరులు అడుగుతారండి అది అది మీ అభిప్రాయంగా నేను భావిస్తా ఉన్నాను మీరు ఎలా అనుకుంటారండి గ్రౌండ్ రియాలిటీ మీరు ఎట్లా అనుకుంటారు ప్రజాభిప్రాయం అని నేను మీ అభిప్రాయం అనుకుంటున్నా గ్రౌండ్ లెవెల్లో ఐ యామ్ ద ఎమ్మెల్యే జర్నలిస్ట్లందరూ కూడా ప్రజాభిప్రాయాన్ని సేకరించారు శర్మ నేను గ్రౌండ్ లో పనిచేస్తాను గ్రౌండ్ లో ఉండే ఎమ్మెల్యేను ప్రజల్లో ఉండే మనిషిని ప్రజలు ఏమనుకుంటారో నాకు కూడా తెలుసు కానీ రావు గారు లెట్ మీ ఆన్సర్ దట్ క్వశ్చన్ హుజూరాబాద్ ఎన్నికల కోసమే కదా దళితుల కోసమే తెచ్చారా మరి సిద్దిపేటలో ఎందుకు ఇచ్చారండి హుజూరాబాద్ మధిరలో ఎందుకు ఇచ్చారండి ఓవరాల్ గా ఎవరికి న్యాయం జరగలేదని దళిత బంధు దళితులే చెప్తున్నారు కదా మిత్రమా అనే దళిత బంధువు మీకు తెలుసు ఎందుకంటే దళిత బంధు హుజూర్ నగర్ నియోజకవర్గం మొత్తం హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తం మీరు దగ్గరుండి ఎంపిక చేశారు అట్లాగే పెన్షన్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రభుత్వము ఉప ఎన్నికలో జరగాలి లేదంటే ఏదైనా ఎన్నికలు వస్తే తప్ప ఇప్పుడు హుజూరాబాద్ కు సంబంధించి చూద్దాము ఎన్నికల క్వశ్చన్ వచ్చింది అక్కడ క్వశ్చన్ వచ్చింది నాలుగో క్వశ్చన్ వస్తుంది దాని కొనసాగి ఎన్నికలు వస్తేనే తప్ప ప్రభుత్వానికి స్కీమ్లు అలాగే హుజూరాబాద్ కు సంబంధించి